ఒక్కేంది కొద్ది కాదు రైతులు ఉన్నారా మీరు ఎలా రైతులు ఎవరు లేరే అవునా అంత రైతులు కదా సన్నకార రైతులా మీ లావు రైతులమా మీ వాళ్ళు మేము సన్నకార రైతులమే అవునా అట్టు తోటుందా మీది తోడు తోట తోట ఏముంది తోట మొత్తం పోయింది తోట మొత్తం పురుగు నాగిపోయింది అంత పోయింది అవునా వరి పొలాలు పోయింది ఏమి లేవే కూలి చేసుకోండి తిన్నట్టు లేకపోతే కూలు ఇప్పుడు కూలి కూడా అడిగి వస్తుంది నీకు వ్యవసాయం చేయండి లేదు మరి గవర్నమెంట్ అదిగో ఇదిగో అంటుందిగా అదిగో ఇదిగో అన్నా ఏమి లేదు ఇచ్చేది లేదు చచ్చేది లేదు ఏమి లేదు మరి ఎట్ట రైతు రైతు బంధు పల్లెదా అబ్బా కరెక్ట్ భయం ఎక్కువ ఉన్నోళ్ళకి అదే వస్తుంది అవును 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 ఇది వాస్తవమే వంద ఎకరాలు ఉన్నోడికి వాడికి వాడు కోటీశ్వరుడు కోటీశ్వరుడు అవుతుండు పేదవాడు పేదవా లెక్క మిగిలిపోతుండు మరి బంగారు తెలంగాణ అంటున్నారుగా బంగారు తెలంగాణ చెప్పుకోవటం కోసం ఏం లేదు ఆడ బంగారం లేదు పాతిన లేదు వ్యవసాయం పని అయిపోయింది అసలు లేదు ముందు వ్యవసాయం కూడా లేదు ఆ తామర పురుగు ఏంది ఆ పురుగులేంది ఆ మందులేంది ఏ అవును గ్యారంటీ అది అది రైతు అన్నోడికి తెలుస్తుంది అవును ఇది నిజం అబ్బా నిజం నిజం అవును కౌలు తీసుకున్న పరిస్థితి ఏంది నేనే వల్ల కౌలు తీసుకున్నా ఆ పరిస్థితి ఏంది అవును కౌలు కట్టడం తప్పదుగా అవును తప్పదుగా అవును తప్పదుగా అవును పైనుంచి మరి మా పెట్రోల్ రేట్లు కూరగాయల రేట్లు మంచిగా ఉన్న ప్యాకెట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అవును గ్యాస్కి పెరిగింది కరెంటు బిల్లు పెరిగింది అవును అవును ఏంటిదా బస్ ఛార్జీరా అవును ఏ సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు తాగే ముందు పెరిగింది అవును నిజమే నిజమే అమ్మాడు కూడా వంద దేశ పోతే 90 పెట్టలేదా సామాన్య మానవుడు కష్టాలు ఇవి